కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి అబ్బాయి మంచు మనోజ్ తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్న విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. భారమైన గుండెతో తన మనసులోని ఆవేదనని లేఖ రూపంలో ట్విట్టర్లో తెలియజేశారు. ఈ విషయాన్ని చూసి మరి మనోజ్ అభిమానులే కాదు, సాధారణ సినీ ప్రేక్షకుడు, ప్రతి ట్విట్టర్ యూజర్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మనోజ్కి ఖచ్చితంగా తన మనసులోని ఆవేదనను తగ్గించుకోవాలని, భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుందంటూ ఆయనను కాస్తంత మనసు కుదుటపడే మాటలని షేర్ చేసుకుంటున్నారు. మనోజ్ తన లేఖలో చెప్పిన వివరాల ప్రకారం, నేను ప్రణతిరెడ్డి మా వివాహ బంధానికి చట్టపరంగా ఫుల్ స్టాప్ పడిపోయింది. మేము చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. గత కొంతకాలంగా ఈ విషయం గురించి చాలా మాటలే వచ్చాయి, కానీ నేను అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే అప్పటి వరకు మేము చట్టపరంగా విడిపోలేదు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా అయిపోయింది కాబట్టి నన్ను ఇంతగా అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నటువంటి మీకు నిజం చెప్పాలనుకున్నాను. అందుకే నా హృదయం కల్లోలం మధ్యలో ఊగిపోతుంటే భారమైన మనసుతో నా జీవితంలో జరిగిన ఈ విషాద సంఘటనని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎన్నో ఆశలతో నేను కూడా ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ మా వివాహ బంధం సరిగా సాగలేదు. ఎన్నో గొడవలు, ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దీంతో మా మధ్య ఎన్నో రకాలైనటువంటి చర్చలు కూడా జరిగాయి, కానీ అవేవి మా బంధాన్ని నిలపలేకపోయింది. ఇంత కష్టంగా బ్రతుకు బండిని లాగలేక ఇద్దరూ పరస్పర అవగాహనతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కోర్టు కూడా మాకు ఇద్దరి సమ్మతితోనే విడాకులు మంజూరు చేసింది. నా మనసు ఇంత ఆవేదనతో ఉన్న కారణంగానే నేను గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు, కానీ నాపై అభిమానులైన మీ అందరి ప్రోత్సాహం ఉండడంతోనే నేను ఇప్పుడు ప్రస్తుతం ఇలా కనిపిస్తున్నాను. ఈ సమయంలో నా కుటుంబం, నా స్నేహితులు, అభిమానులైన మీ అందరి సపోర్ట్ వల్లే నేను భవిష్యత్తులో నిలదొక్కుకోగలనన్న నమ్మకం నాకు ఇంకా ఉంది అంటూ తన ఆవేదనను ప్రతి లైన్లో కూడా తెలియజేశారు మంచు మనోజ్. అలాగే నేను ప్రస్తుతం నా మనస్సు పరిస్థితులు స్థితిపరుచుకుంటున్నాను, తొందరలోనే మళ్ళీ మీకు వెండి తెరపై కనిపిస్తాను. ఇంతకాలం నన్ను, నా కుటుంబాన్ని ఆదరించిన అభిమానులందరూ మరోసారి మీ ఆశీర్వాదాలు నాకు అందించి నన్ను మళ్ళీ మామూలుగా సినిమాలకి అంకితమయ్యేలా చేయండి. నా చివరి శ్వాస వరకు సినిమాలో నటిస్తూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను, మీ మనోజ్ అంటూ తన భారీ ఆవేదనను తెలియజేశారు మంచు మనోజ్. నిజంగా ఈ లేఖను చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన దిగులైతే వచ్చేసింది, ఎందుకంటే మంచు మనోజ్ క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, అందరినీ హ్యాపీగా ఉంచుతాడు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి అసలు ఫేడ్అవుట్ అయిపోయాడు. దీనికి కారణం తన వైవాహిక బంధమేనని తెలిసినప్పటికీ ఆయన మాత్రం గత కొద్ది కాలంగా దీనిపై దాటవేస్తూ వచ్చాడు. మొత్తానికి ఇప్పుడు చెప్పడంతో అందరికీ కూడా ఉన్నట్టుండి ఓ షాక్ తగిలినట్టు అయింది. ఏదైతేనే మనోజ్ తన లైఫ్లో ముందుకు సాగిపోవాలని కోరుకుందాం.